ओम नमो वेङ्कटेशाय श्रीरङ्गमङ्गलमणिं करुणानिवासं श्रीवेङ्कटाद्रिशिखरालयकालमेघं श्रीहस्तिशैलशिखरोज्ज्वलपारिजातं श्रीशं नमामि शिरसायदुशैलदीपम् विशुद्धविज्ञानघनस्वरूपं विज्ञानविश्राणनबद्धदीक्षं दयानिधिं देहभृतां शरण्यं देवं हयग्रीवमहं प्रपद्ये पाषण्डद्रुमशण्डदावदहनाश्चार्वाकशैलाजने बौद्धध्वान्तनिरासवासरपतिर्जैनेभकण्ठीरव मायावादिभुजङ्गभङ्गगरुडत्रैविद्यचूडामणिः श्रीरङ्गेश जयध्वजो विजयते रामानुजोयं मुनिः भारद्वाजकुलोद्भुतं वेदान्ताचार्यपौत्रकम् సత్యనారాయణ సుతం నృసింహురుమాశ్రయే ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గోవింద మార్గశీర్ష మాసంలో మనం పయనిస్తున్నాం ఈరోజు తొమ్మిదవ రోజు నవమి తిథి ఈ తిథి నాడు విశేషంగా భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క అవతార విశేషాలలో ఒకటైనటువంటి వామనావతారం లేదా త్రివిక్రమావతారం ఆ అవతారం యొక్క వైభవాన్ని స్మరించుకునే పుణ్యదినం ఈరోజు త్రివిక్రమ త్రిరాత్ర నవమి అని దానికి పేరు ఈరోజు త్రివిక్రమ త్రిరాత్ర నవమి రాత్ర అంటే రాత్రి అని అనుకుంటాం మనం రాత్రి అనే శబ్దం నుంచి రాత్ర అనే పదం ఉత్పన్నమైంది వ్యాకరణ శాస్త్రం ప్రకారం రాత్ర శబ్దానికి ఆగమశాస్త్రం జ్ఞానం అని చెప్పింది అంటే త్రివిక్రమావతారం యొక్క జ్ఞానాన్ని తెలుసుకునే శుభదినం ఈరోజు భగవానుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఇంద్రపదవిని కోల్పోయి బాధపడుతున్నటువంటి ఆ ఇంద్రుని రాజ్యం సర్వం అమరావతి అన్నీ కోల్పోయినటువంటి ఇంద్రుని కాపాడటం కోసం లోకంలో ఎవరు చేయనటువంటి ఒక కార్యాన్ని ఆయన చేశాడట అవతారం ధరించి ఏమిటది ఈ ఆచరణ ధర్మాన్ని పాటించాడట అనంతకోటి బ్రహ్మాండ నాయకుడికి ఈ స్థితి ఏమిటి అని మనకి వాపోతారు పూర్వాచార్యులు బలిచక్రవర్తి ఈ బలిచక్రవర్తి అనేటటువంటి మహారాజు వాస్తవానికి శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడే అయినప్పటికీ కూడా అహంకారాది గుణాలతో కొట్టుమిట్టాడేటటువంటి వాడు అటువంటి ఆ బలిచక్రవర్తి దేవతలతో ఇంద్రాదులతో యుద్ధానికి దిగి ఓడిపోతే తన గురువుగారైనటువంటి శుక్రాచార్యుని ఆశ్రయించి ఎలాగైనా సరే దేవతల మీద విజయాన్ని పొందాలి అనేటటువంటి దృఢ సంకల్పంతో ఆయన్ని ప్రార్థిస్తే ఆయన ఏం చేశారు విశ్వజిత్యాగాన్ని చెయ్యి అనేటటువంటి ఒక ఆజ్ఞానం వేయటంతో బ్రహ్మాండంగా తిరుగులేనటువంటి విశ్వజిత్ యాగాన్ని నిర్వహించాడు బలిచక్రవర్తి ఆ విశ్వజిత్ యాగం చేస్తే ఆ యాగంలో ఏం లభించింది అతనికి ఒక బంగారు స్వర్ణరథం బంగారు ధనస్సు అదేవిధంగా అమ్ములపద తూణీరము అదేవిధంగా బంగారమయమైనటువంటి ఒక రథము ఆయనకి విశ్వజిత్ యాగంలో లభించింది ఆ రథం మీద మరల దేవతలతో యుద్ధం చేసి ఇంద్రాదులను ఓడించి అమరావతిని స్వాధన్ని స్వాధీనం చేసుకుని ఇంద్రుణ్ణి తరిమేసి ఇంద్ర పదవిని కూడా లాక్కున్నాడు కాబట్టి సుమారు తొంభై తొమ్మిది యజ్ఞాలు పూర్తి చేశాడు వంద యజ్ఞాలు చేస్తే గనక అతనికి ఇంద్ర పదవి వస్తుంది అనేటటువంటి ఒక అమెండ్మెంట్ ఒక రూల్ ఉన్నది దాని ప్రకారం తొంభై తొమ్మిది యజ్ఞాలు పూర్తి చేశాడు వందవ యజ్ఞం చేస్తున్నాడు మన మనం చెప్పుకున్నాం ఏదైనా ఒక పుణ్యకార్యం చేస్తే ఎవరికన్నా దానం చేయాలి ఆ దానంతోనే ఆ పుణ్యకార్యం యొక్క ఫలం సిద్ధిస్తుంది ఆ విధంగా పుణ్యకార్యం చేయటం చేసినటువంటి ఆ దాన ఫలం ఇవ్వటం చేత వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి ఆ ఫలం సంపూర్ణంగా సిద్ధిస్తుంది అట్లా దానం చేయాలి యజ్ఞం పూర్తి చేశాడు దానం చేయాలి అయితే దేవతలందరూ వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే ఆయన ఏం చేశాడు సరే నేను చూస్తానులే అని ఆయన ఆలోచించాడు మిగతా రాక్షసులను సంహరించినట్లుగా ఇతని సంహరించలేడు ఎవరు ఇతను సాక్షాత్తు తనకి పరమ ప్రీతుడైనటువంటి ఆ ప్రహ్లాదుని యొక్క మనవడు ఈ బలిచక్రవర్తి కాబట్టి ఇతను కూడా మహావిష్ణు భక్తుడే కాబట్టి తన భక్తుణ్ణి ఏం చేయాలి సాధారణంగా భగవద్భక్తి లేని విష్ణు భక్తి లేనటువంటి తన తాత హిరణ్యకస్పుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ భగవానుడు ఏం చేశాడు శిక్షించి రక్షించాడు శిక్షణ రూప రక్షణ చేశాడు మరి ఇక్కడ రక్షణ రూప శిక్షణ చెయ్యాలి అన్నారు మనకి పూర్వాచార్యులు బలిచక్రవర్తిని రక్షించాలి శిక్షించాలి రెండూ చేయాలి ఏం చెయ్యాలి ఆలోచించి ఒక బా బ్రాహ్మణుడి బాల బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేషంలో వచ్చాడు వచ్చి దానం అడిగాడు మనందరికీ తెలిసినటువంటి కథ అదంతా అయితే ఈ కథలో మనకు ఒక రహస్యం తెలుసుకోవాలి ఏమిటా రహస్యం లోకంలో ఇంతకు ముందు కూడా నేను చెప్పినట్లు లోకంలో దానం చేసేవాళ్ళు గొప్పవాడు అతనికి ఎంత పెద్ద మనస్సు ఉంటే దానం చేస్తాడండి అంటుంటారు కాదుట ఇక్కడ తల్ల క్రిందులవుతోంది దానం ఇచ్చినవాడు గొప్పవాడు కాదు దానం పుచ్చుకున్నవాడు గొప్పవాడు ఇక్కడ మనకి ఆండాళ్ళు తల్లి విలక్షణంగా పాడుతోంది ఒక పాట తిరుప్పావై దివ్య ప్రబంధం రాబోయే తర్వాత పక్షంలో మనకి ప్రారంభమవుతుంది ధనుర్మాసం మార్గశీర్ష బహుళ అష్టమి నుంచి ప్రారంభమవుతుంది మనకి మార్గశీర్ష మాసం ధనుర్మాసం అంటాను దాని అక్కడ ప్రతిరోజు ఒక విలక్షణమైనటువంటి తిరుప్పావై దివ్య పాసురంతో మనం విశేషమైనటువంటి విషయాలను తెలుసుకుంటాం అందులో ఒక పాసురంలో గోదా తల్లి పాడుతోంది ఓంగి ఒళంద ఉత్తమన్ ఆ పదాలలో ఉంటుందండి మాధుర్యమంతా కూడా ఓంగి ఒళగు అళంద పెరిగాడట ఒలఘ లోకాలను అళంద కొలిచినటువంటి ఉత్తమన్ ఉత్తముడుట లోకంలో మనుషులు మూడు రకాలుగా ఉంటారు ఉత్తములు మధ్యములు అధములు అని అధములు ఏం చేస్తారు ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే అమ్మో ఈ పనిలో మనకేమి ప్రయోజనం ఉంది ఈ పని వల్ల మనం ఏమన్నా దెబ్బతింటావేమో అని ఆ పనిని మొదలు పెట్టారట వాళ్ళు అధములు మరొకళ్ళు మధ్యములు పనిని ప్రారంభించి ఏదైనా ఒక పనిని ప్రారంభించి అమ్మో ఈ పనిలో చాలా కష్టాలున్నాయి అనవసరంగా ప్రారంభించామే మనకెందుకులే బాబు అని వదిలేస్తారట మధ్యలోనే వాళ్ళు అధములు వాళ్ళు మధ్యములు ఇంకొకళ్ళు ఉన్నారట ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎన్ని బాధలు అనుభవించినా సరే మొదలుపెట్టినటువంటి పనిని పూర్తయ్యేంత వరకు చక్కగా నిర్వహించేవాళ్లే ఉత్తములు ఆయనకి ఏమవసరం అండి అనంతకోటి బ్రహ్మాండ నాయకుడని మనం రోజూ కీర్తించేటటువంటి ఆ భగవానుడికి ఏమవసరం లోకంలో అతి చిట్ట చివరిదైనటువంటి హీనమైనటువంటి ఈ ఆచనావృత్తికి దిగాడు ఏమడిగాడు మూడడుగుల భూమిని అడిగాడు ఒక విలక్షణ బ్రహ్మచారి వేషంలో వచ్చి ఆళ్వారాధులు దివ్య ప్రబంధాలలో దాదాపు నాలుగు వేల పాసురాలు ఉన్నటువంటి దివ్య ప్రబంధాలలో రెండు వందల పాసురాల్లో ఈ వామనావతార వైభవమే మనకి మనకి చక్కగా కీర్తిస్తారు తెలియజేస్తారు ఉత్తమన్ అంటుంది గోదా ఎందుకు ఆయన ఉత్తముడు అంటే తనను ఆశ్రయించినటువంటి భక్తులలో ఏమైనా దోషాలు కనుక ఉన్నట్లయితే ఆ దోషాలను తానే శుద్ధి చేసి వాళ్ళను తన దగ్గరికి తెచ్చుకునేవాడే ఉత్తముడు మనం అనుకున్నాం ఇంతకుముందు నకశ్చిన్నాపరాధ్యత లోకంలో తప్పు చేయని వాడు ఎవడు హనుమ అని సీతమ్మ తల్లి ఆ లంకారం నగరంలో ఉన్నటువంటి ఆ రాక్షస స్త్రీలను క్షమించి వదిలేసింది కదా అట్లా లోకంలో తప్పు చేయని వాడెవడు కాబట్టి తప్పు చేసిన వాడు వాడిని తప్పుని తెలియచేసి తప్పుని ఇంకోసారి తెలియ చేయకుండా కాపాడాలి వాడిని అట్లా ఇక్కడ ఉత్తముట్ట మనకి చక్కగా భర్తృహరి అనేటువంటి ఒక గొప్ప మహాకవి తెలియజేస్తున్నాడు చక్కటి శ్లోకంలో ప్రారభ్యతే నకలు భయేన విఘ్న భయేన నీచై మహానుభావులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ శ్లోకంలో ఉండే రహస్యాన్ని తెలుసుకోవాలి అంటున్నారు ఈ శ్లోకంలో రహస్యం తెలుసుకుంటే ఉత్తములుగా మారటానికి అవకాశం ఉంటుంది ప్రారభ్యతే నఖలు విఘ్న భయన నీచేయి ఏదైనా ఒక పని మొదలు పెడితే ఆ పనిలో ఉండే భయంతో పని మొదలు పెట్టారట వాళ్ళు అధములు ప్రారభ్య మధ్య విరమంతి నిహితా మొదలుపెట్టినటువంటి పనిలో ఏదైనా తప్పులు వస్తున్నాయి ఇబ్బందులు మధ్యలోనే అంటే మధ్యలోనే వదిలేస్తారటూ కానీ గుణై విఘ్నై ముహుముహు ప్రతిహన్యమానా మాటి మాటికి ప్రతిహన్యమానా తిరిగి తిరిగి అడ్డం పడుతున్నా ఏంటవి విఘ్నములు ప్రారభ్య విఘ్న నిహత విరమంతి మధ్యాహ్ ప్రారబ్ధం ఉత్తమ గుణా న పరిచర్ న పరిత్యజంతి ఉత్తమ లక్షణం కలిగినటువంటి వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాళ్ళ వాళ్ళు ఆ మొదలుపెట్టిన పనిని ఆ పరువు పూర్తయ్యేంత వరకు అంటున్నారు అట్లా శ్రీమన్నారాయణుని ఇక్కడ ఉత్తముడు అంటోంది ఏమిటి ఉత్తముడు భగవానుడు ఔదార్యంతో వచ్చాడు ఒక గొప్ప హయ్యర్ ఆఫీసర్ ఒక సామాన్యుడైనటువంటి వాడితో భుజం మీద చేతులు వేసుకుని నడవడం ఎవరైనా చూస్తారా అది ఔదార్యం అతడు ఉత్తముడంటే తన యొక్క హోదా తన యొక్క అధికారాన్ని అన్నిటినీ పక్కన పెట్టి నువ్వు మనిషివే నేను మనిషినే నీకు ఎలా అనగా ఉంటుందో నేను అలాంటి వాడిని అనే భావనతో ఉండేటువంటి వాళ్ళే ఉత్తములు అంటున్నారు మనకిక్కడ కాబట్టి ఆ బలిచక్రవర్తి అనేటువంటి వాడు ఒక సామాన్యుడు ఒక రాక్షసుడు ఒక భక్తుడు అటువంటి అతనికి ఆయన వచ్చి మూడు అడుగుల భూమిని యాచించాడట కాబట్టి తన గురువైనటువంటి శుక్రాచార్యుడు వారిస్తున్నప్పటికీ వద్దని చెప్పినప్పటికీ కూడా వినకుండా బలిచక్రవర్తి అనంతకోటి బ్రహ్మాండ నాయుడుకుని నేను సమర్పిస్తున్నాను అని దానమిచ్చాడట దాన జలం చేతిలో పడటంతోనే పెరగటం మొదలుపెట్టాట ఇంకా పూర్తి అవ్వలేదుట అవ్వకుండానే ఆయన పెరుగుతున్నాట ఎలా పెరిగాడో మనకి ఒక పోతన మహాకవి వర్ణించాడు అలాగే ఆళ్వారాధులు వర్ణించారు ఎందరో మహానుభావులు వాళ్ళ వాళ్ళ ప్రబంధాల్లో వర్ణించారు అదంతా మనకి తెలిసిన విషయమే అయితే కనుక ఇక్కడ ఒక రహస్యం ఉందంటున్నారు చిన్న పిల్లవాడుగా వచ్చి వామనుడుగా వచ్చి త్రివిక్రముడుగా మారాడు అంటే మూడు పాదములు కలిగిన వాడు త్రివిక్రముడు అదేంటయ్యా స్వామి ఎలా చేస్తున్నావు నువ్వేమడిగావు మూడు అడుగుల భూమి అడిగావు నేను మూడు అడుగుల భూమినిచ్చాను అలా కొలుస్తున్నావేంటి అన్నాడట అవునయ్యా నువ్వు అడిగింది నా కాలే నేను కొలుచుకునేది నా కాలే నువ్వు చిన్న కాలుతో కొలుచుకో పెద్ద కాలుతో కొలవద్దు నాకు చెప్పలేదు కదా కొలుచుకోవటం అనేది నాకు సంబంధించిన విషయం నాకు కావాల్సిన కాలుతో నేను కొలుచుకుంటున్నాను కాబట్టి ఈ కాలుతో కొలవద్దు అని నువ్వు చెప్పలేదు కాబట్టి నా కాలుతో నేను కొలుచుకుంటున్నాను నేను అడిగినది ఈ కాలు కొలుచుకునేది ఈ కాలే ఆ రకంగా స్వామి తన యొక్క ఆ పరాత్మరత్వాన్ని సర్వేశ్వరత్వాన్ని చూపించినటువంటి విలక్షణమైనటువంటి త్రివిక్రమా త్రివిక్రమావతారం కాబట్టి ఆ త్రివిక్రమావతారంలో స్వామి యొక్క ఆ పరాత్మరత్వాన్ని మనం ఈరోజు తలుచుకోవాలిట రాత్రం అంటే మూడు జ్ఞానాలు ఏమిటి మూడు జ్ఞానాలు మూడు పాదాలు ఎలా వ్యాపించాయి అనేటటువంటి ఆ మూడు జ్ఞానాలు ఒక పాదంతో ఊర్ధ్వలోకాలన్నీ కొలిచాడు మరొక పాదంతో కింద లోకాలని మనకు తెలుసు మూడో పాదం ఆ బలిచక్రవర్తిని ఎత్తిన ఉంచాడని కూడా మనకి తెలుసు ఎక్కడికి తీసుకెళ్ళాడు సుతల లోకం కింద అతల వితల సుతలాన్ని మూడవ లోకం ఉంది అందరూ పాతాళం అనుకుంటారు కాదు సుతల లోకంలో స్వామి ఆ బలిచక్రవర్తిని అక్కడ ఉంచి ఆయనతో ఆయన ఎదురుకొండా తను ఆయనతో పాటు కలుసుకున్నటువంటి విలక్షణ ఆ అవతార వైశిష్టం ఈ త్రివిక్రమావతారం అనేటటువంటిది స్వామి యొక్క పరత్వాన్ని శ్రీమన్నారాయణుని యొక్క పరత్వాన్ని తెలియజేసే విలక్షణ అవతారం అంటారు మనకి పూర్వాచార్యులు దాదాపుగా రెండు వందల ముప్పై ఐదు పాసురాల్లో ఈ త్రివిక్రమావతారాన్ని వర్ణించారు అన్నారు అంతటి విలక్షణమైనటువంటి పర్వదినం అంతేకాదు ఈరోజు విలక్షణంగా శుక్రవారం ఈనాడు దేవీ పూజ చేసుకోవాల్ట అమ్మవారి యొక్క పూజ చేసుకోవాలట లలితాదేవి కావచ్చు మహాలక్ష్మి కావచ్చు భవానీ అమ్మ కావచ్చు దుర్గా అమ్మ కావచ్చు ఏ రూపంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క పూజను చేసుకుని చక్కగా ప్రసాదం వండుకొని బంధువులను పిలిచి వాళ్ళకి ఆ ప్రసాదాన్ని నివేదన చేసి చక్కగా యధాశక్తి దక్షిణలు సమర్పించుకోవాల్సినటువంటి పుణ్యదినం ఈ ఈరోజు చాలా విశేషమైందిట కాబట్టి దేవీ పూజ అనేటటువంటి విశేషం కూడా ఈరోజు మనకి తెలుస్తోంది అంటున్నారు ఇంతటి విలక్షణమైనటువంటి ఈ నవమి తిథి మనకి ఈరోజు జరుగుతోంది ఇటువంటి విశేషాన్ని ఈరోజు మనం స్మరించుకున్నందుకు ధన్యులంగా భావిద్దాం ఇకపోతే బ్రహ్మాండ పురాణం గురించి మనం ముందుకు వెళ్తూ ఉన్నాం సింహావలోకనం అంటారు ఎప్పుడైనా గ్రహించారో లేదు ఒక సింహం ఏం చేస్తుందట వేటాడేటప్పుడు జాగ్రత్తగా చూసి రెండు మూడు అడుగులు వెనక్కి వేసి ముందుకు దూకుతుందిట అట్లాగే ఒకసారి మనం కూడా ఈ సింహావలోకనాన్ని ఒకసారి చూద్దాం మనకి దక్షుడు తన యొక్క ప్రియా అనేటటువంటి కుమార్తె ద్వారా నారదుడిని పునః ఆ నారదు నారదుని ద్వారా ఈ లోకానికి కొంత సందేశాన్ని తెలియజేశాడని మనం చెప్పుకున్నాం అంటే దక్షిణ చరిత్రలో మనం అతనికి విష్ణువు యొక్క మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో చాక్షుష మన్వంతరంలో అసిక్ని అనేటటువంటి ఒక కన్యని కన్యని వివాహం చేసుకుని అతనికి ఐదుగురు స్త్రీ సంతానం ఐదుగురు ఆడపిల్లలు పుట్టారు అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం అంతేకాదు అతనికి మరొక ఐదుగురు పుత్రులు కూడా జన్మించారని చెప్పుకున్నాం మనం ఈ ఐదుగురు పుత్రులకి తాను సృష్టి కార్యాన్ని అప్పజెప్పి తను చక్కగా ఆశ్రమానికి వెళ్ళి తపోధ్యానంలో ఉండాలి అనుకున్నాడట అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి నారదుడు వారించాడట అదేంటయ్యా నీకు అప్పజెప్పినటువంటి నీ డ్యూటీని నీ సంతానానికి ఇస్తావు ఇది చాలా తప్పు అలా చేయకూడదు అని చెప్పాడట చెప్పేసరికి దక్షునికి కోపం వచ్చిందిట నా పుత్రులకి నేను ఇచ్చేటటువంటి దాంట్లో నువ్వు అడ్డుపడతావా నీకు నేను శాపాన్ని ఇస్తున్నాను ఏమి శాపం ఇస్తున్నాడు నువ్వు అస్థిరమైనటువంటి స్థాయితో స్థిరంగా ఒక చోట ఉండకుండా ముల్లోకాలు తిరుగుగాక అని శపించాడట అంతటితో ఆగలేదు దక్షుడు ఇంకా ఏం చేశాడు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి చూడయ్యా స్వామి మీ అబ్బాయి మా పిల్లల యొక్క సృష్టి కార్య సంబంధమైనటువంటి విషయంలో అడ్డుపడ్డాడు అని కంప్లైంట్ చేశాడట అప్పుడు బ్రహ్మగారు కూడా నారదుణ్ణి పిలిచి అయ్యా నువ్వు అలా చేయకూడదు నాయనా అని నారదుణ్ణ మందలించి దక్షిణతో నువ్వేం కంగారు పడకు నీ యొక్క కుమార్తె అయినటువంటి ప్రియ అనేటువంటి ఆమెకి అతను సంతానంగా పుడతాడు అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేశాడట ఈ విషయం తెలుసుకుని ఆనందపడినటువంటి దక్షుడు ఏం చేశాడు తన యొక్క కుమార్తె అయినటువంటి పెద్ద కుమార్తె ప్రియ అనేటువంటి ఆమెను బ్రహ్మదేవునికి ఇచ్చాడట ఆ విధంగా బ్రహ్మదేవునికి అదేవిధంగా ప్రియ అనేటటువంటి ఆమెకి ఆ స్వామి నారదుడు మరల జన్మించాడు అనేటటువంటి ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాం అంతేకాదు ఈ రకం ఇక్కడ కొంతకాలానికి నారదుడు ఉదయించాడు అనే విషయం మనం తెలుసుకున్నాం వాస్తవానికి మనం ఇంతకు ముందు తెలుసుకున్నటువంటి విషయంలో శబలాహులు హరియస్వులు అనేటటువంటి ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాం ఇక్కడ శబల్లా లేదా శబళ్ళ లకార లకారాలు తేడా ఉన్నాయి ఇక్కడ శబళ్ళ అనేటువంటి పదం శబళాహులు అంటే కనుక దేవతలలో దేవతల యొక్క ఒక విభాగం తెలియజేస్తుంది కానీ శబలా అని లకారం చేత ఏం తెలియజేస్తున్నది ఒక ఏనుగు తెలియబడుతుందిట ఈ ఏనుగు ప్రభాస తీర్థం అనేటటువంటి ఒక తీర్థం ఉన్నదిట భారతదేశానికి ఉత్తర దిక్కులో ప్రభాస తీర్థం అనే ఒక తీర్థం ఉంది ఆ తీర్థంలో అక్కడ ఉండేటటువంటి ఆశ్రమాలలో తిరుగుతూ ఉండేదిట తిరుగుతూ ఊరికే ఉండకుండా అక్కడ వాటిని ఇబ్బంది పెడుతుంటే ఆ మహర్షులు ప్రార్థన చేసి ఒక విలక్షణుడైనటువంటి వానరుడు వచ్చి ఆ ఏనుగుని సంహరించాడు అనేటువంటి ఒక గాథ కూడా మనకి తెలుస్తోంది ఆ తర్వాత మనం ఇక్కడ హరిదస్వులు అనేటటువంటి హరియస్వులు అనేటటువంటి వారు కూడా ఒక దేవతాగణం వారు వారి గురించి కూడా మనకి ఈ పురాణంలో ముందు అధ్యాయాలలో తెలుస్తుంది ఇక ఆ తర్వాత చూస్తే తతో దక్షో అసృజత్ కన్యా వైరిణా నామ విశ్రుత ప్రవాహే మరుతో దిత్యాం దేవ్యాచ సంభవ దేవతలు రాక్షసులు ఎలా ఉద్భవించారు మరుతులు అనేటువంటి వాళ్ళు ఎవరు ఇందులో మనకి చక్కగా చెప్తున్నారు తతో దక్షో అసృత్ కన్యా వైరిణా నామ విశ్రుత వైరిణ అనేటువంటి పేరుతో కొంతమంది సంతానం దక్షుడికి పుట్టారట వాళ్ళందరూ కూడా చాక్షుష మన్వంతరంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే దీనికన్నా మూడు మన్వంతరాల ముందు కాలంలో ఉన్నటువంటి వాళ్ళు అనేటటువంటి విషయాలు తీస్తున్నారు ఆ తర్వాత మరుత్ ప్రవాహే మరుతూ మరుత్తులని కొంతమంది ఉన్నారట వాళ్ళు ఎవరు వాళ్ళు కూడా దేవతాగణాల్లో కొన్ని ఒక విభాగం వాళ్ళేట ఎలాగో చూద్దాం ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నప్పుడు దక్షుడు ఎవరు అనుకున్నా మనం చతుర్ముఖ బ్రహ్మ యొక్క వామ దక్షిణాంకుష్టం కుడి చేతి బ్రటన నుంచి అవతరించిన వాడు దక్షుడైతే చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఎడమ చేతి బ్రటన వేలు నుంచి అవతరించినటువంటి ద ధరణి అనేటువంటి కన్యను వివాహం చేసుకున్నాడు అని మనం ఇంతకుముందు అనుకున్నాం ఈమె ఆమె ఎవరు అంటే కశ్యప ప్రజాపతి యొక్క భార్య ఇద్దరున్నారట కశ్యప ప్రజాపతికి ప్రధానంగా ఇద్దరు భార్యలు ఉన్నారు అదితి దితి అని అదేవిధంగా ఇంకా వినతాకద్రువలు కూడా ఆమె యొక్క వాళ్ళ యొక్క వాళ్ళంతా కూడా సవతులు అనమాట నలుగురు కూడా కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు ఇందులో ఈ దితి అనేటువంటి ఆమె ఏం చేసింది అంటే సాయం సంధ్యా సమయంలో భర్తను సమాగమానికి పిలిచిందిట కానీ ఆ కశ్యప ప్రజాపతి చాలా దోషం ఈరోజు ఇప్పుడు సంగమకాలం కాదు చాలా దోషం ఒకవేళ అలా జరిగితే నీకు దుష్టులు చెడ్డవాళ్ళైనటువంటి కుమారులు పుడతారు అని హెచ్చరించినా ఆమె వినలేదుట ఇక చేసేది లేక ఆయన సంగమించటం చేత ఆ వాళ్ళకి రాక్షసులు పుట్టారు అంటున్నారు ఆ తర్వాత రాక్షసులు అందరూ కూడా శ్రీహరి చేత కొంతమంది చంపబడ్డారట కొంతమంది కనబడకుండా ఎటు పారిపోయారట ఆ రాక్షసులు స్వామి చేత చిక్కి సంహరించబడినటువంటి రాక్షసుల్లో హిరణ్యాక్ష హిరణ్యకస్పుడు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు అంటున్నారు ఇంకా ఇంకొంతమంది ఉన్నారట వాళ్ళకి అక్కడ అయితే వాళ్ళందరినీ కూడా ఇంద్రుడు ఒక్కొక్కళ్ళని సంహరించడం మొదలుపెట్టాడట ఇంద్రుడు అట్లా ఇంద్రుడు సంహరించడంతో ఆ తల్లి బాధపడి భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి దగ్గర మొరబెట్టుకుంది నేను నీకు ముందు చెప్పాను కదా వీళ్ళందరూ లోక కంటకులు అవుతారని నువ్వు నా మాట వినలేదు నువ్వు ఇప్పుడు బాధను అనుభవించి ఏం లాభం అంటే అలా కాదు స్వామి ఏదైనా ఉపాయం తెలియజేయండి ఏదైనా మార్గం చూపించండి అని అడిగితే అప్పుడు ఆయన ఏం చేశాడు ముందు అంగీకరించలేదుట ఆ తర్వాత ఏం చేశాడు అంటే సరే నీకు ఆమె ఏమడిగింది నాకు ఇంకొక కుమారుడిని కావాలి ఏ కుమారుడైతే గనక ఆ ఇంద్రాదులను ఇంద్రుడిని జయించేటటువంటి ఒక కుమారుడు కావాలి అని అడిగిందిట ఆయన సరే అని అంగీకరించాడట అయితే ఆమె గర్భం దాల్చిన తర్వాత ఇంద్రుడికి ఈ విషయం తెలిసి ఓహో నాకు శత్రువుని ఈమె కంటోంది కాబట్టి ఎలాగైనా సరే ఆ బిడ్డను సంహరించాలని బయలుదేరి అయితే గర్భస్థ శిశువును సంహరించడం దోషము అని భావించి ఆమెకి సపర్యలు చేసేటట్లుగా ఆమె గర్భంతో ఉంది కాబట్టి సపర్యలు చేసేటట్లుగా ఒక చిన్న బాలుడులాగా వచ్చి ఆమె దగ్గర చేరాడట రోజు బాగా ఆమెకి సేవలు చేయడంతో ఆమె బాగా ఇతన్ని విశ్వసించిందిట అయితే ఒకనాడు మధ్యాహ్న సమయంలో ఆమె ఆదమరిచి నిద్రపోతోందిట ఆమె యొక్క కేశాలు ఇలా శరీరం అంతా కూడా పైన గర్భాన్నించి అలా కప్పినట్టుగా పాదాల వరకు వచ్చిందిట కాబట్టి అట్లా పాదాల వరకు వచ్చినటువంటి ఆమె విశేషమైనటువంటి ఆ కేశాలు చూసి ఆయన ఆశ్చర్యంతో ఆ ఇంద్రుడు ఇదే మంచి సమయం అనుకుని తాను అణురూపంలో ఒక ప్రాణి రూపంలో ఆమె గర్భంలోకి ప్రవేశించి ఆ లోపల ఉన్నటువంటి పిండాన్ని ఛేదం చేశాడట ఏం చేశాడు ఆ పిండాన్ని ఏడు ముక్కలుగా కట్ చేశాడట ఖండించాడట అందులో ఆ ఏడు ముక్కలు ఒక్కొక్క ముక్క ఏడవటం మొదలు పెట్టాయట అయినా ఏమికి మెలకు రాలేదట మళ్ళీ ఒక్కొక్క ముక్కని మళ్ళీ ఏడు ఏడు ముక్కలుగా ఖండించడం మొదలుపెట్టాడ ఈ మొత్తం ఏడు ఏడు మొత్తం నలభై తొమ్మిది అయినాయట అవన్నీ ఈ నలభై తొమ్మిది పిండాలు కూడా ఏడవటం మొదలు పెడుతున్నాయట ఆ ఏడుపు శబ్దం విని ఈమె లేచి కూర్చుంది చూస్తే ఇంద్రుడు అక్కడ పిల్లవాడు రూపంలో ఉన్న ఇంద్రుడిని చూసి అయ్యా నా పిల్లాన్ని సంబరించదు నీకు పుణ్యం ఉంటుంది దయచేసి వాళ్ళని వదిలిపెట్టు అని వాళ్ళని నువ్వే రక్షించాలి దయచేసి నా యొక్క మొర వినుము వాళ్ళు నీకు హాని కలిగించేవాళ్ళు కాదు వాళ్ళు కూడా వాళ్ళని కూడా నీకు సేవకులుగా మార్చుకో దయచేసి వీళ్ళని క్షమించి వదిలేయని ప్రార్థిస్తే పాపం ఆ తల్లి యొక్క ప్రార్థనను విని ఆయన ఏం చేశాడు వదిలేశాడట వాళ్ళే మరుత్తులు అంటారు ఈ మరుత్ అనేటువంటి వాళ్ళు నలభై తొమ్మిది మందు మరుత్ ప్రవాహే అనేటువంటి పదాన్ని అక్కడ ప్రయోగిస్తారు ఆ విషయంలో ఉన్నారు కాబట్టి ఆ రకంగా నలభై తొమ్మిది మంది మరుతులు కూడా దేవతల విభాగంలోని వాళ్ళే ఆ తర్వాత మనకి ఇంకొక విశేషమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు భృగూణాం విస్తరచోక్తం తధాచంగిరసపి భృగు అదేవిధంగా అంగిరసులు అనేటువంటి వాళ్ళ విశేషాలు కూడా మనం తెలుసుకోవాలి అంతకుముందు దేవానాం దానవానాంచ దేవతలు దానవులు ఎవరో మనం తెలుసుకోవాలి దానవులు దితి కుమారులు అని తెలుసుకున్నాం కాలంలో పుట్టారని మరి దేవతలు అదితి అనేటువంటి ఆమె ఈమె భర్తకు ఎల్లప్పుడూ సేవ చేసుకుంటూ భర్తకి పాద సంబంధమైన పాదసేవ చేసుకుంటూ భర్తకి అనుష్ఠానాదులలో నిత్యము ఆయనకి సహాయకరంగా ఉండేటటువంటి ధర్మశీలి ఆవిడ అటువంటి ఆమెకు దేవతలు ఒక చక్కనైనటువంటి సమయంలో ఆ వారు కలవటం చేత వాళ్ళకి దేవతలు పుట్టారట ఆ విధంగా దేవతలు రాక్షసులు కూడా కశ్యప ప్రజాపతి యొక్క సంతానం అని మనకి తెలుస్తోంది అంటున్నారు ఈ విషయం మనకి విష్ణు పురాణం భాగవత పురాణం అదేవిధంగా ఇంకా ఈ బ్రహ్మాండ పురాణంలో కూడా ఆనుషంగిక పాదంలో కూడా మనకి తెలుస్తుంది అంటున్నారు ఆ తర్వాత భృగువు భృగు మహర్షి గురించి మనకి తెలియాలి మనకి భృగువు భృగుడు అని రెండు పదాలు ఉన్నాయి భృగువు భృగుడు ఇద్దరు వేరు వేరండి భృగుడు అనేటువంటి ఆయన మహర్షి భృగువు అనేటటువంటి ఆయన ఒక బ్రాహ్మణుడు ఈ బ్రాహ్మణుడుట ఈ భృగుడు అనేటటువంటి మహా ఈ బ్రాహ్మణుడు అతను మహాపద్మపురం అనేటటువంటి ఒక ప్రాంతం ఉండేది ఆ మహాపద్మపురం అనేటువంటి ప్రాంతంలో ఈ ఊరిలో అతను నివసిస్తూ ఉండేవాడట ఎప్పుడిది వైవస్వతం మన్వంతరం కాదు చాక్షుష మన్వంతర కాలంలో ఇప్పుడు ఇది వైవస్వతం దీనికన్నా మూడు మన్వంతరాల వెనక ముందు కాలన్నాడు కాబట్టి ఈ మూడు మన్వంతరాల ముందు జరిగేటటువంటి ఆ కాలంలో ఆయన ఉద్భవించాడట ఆయన ఒక సద్బ్రాహ్మణుడు అనుష్ఠాన నిష్ఠాపరుడు ధర్మనిరతుడు అనేటటువంటి ఒక గొప్ప బ్రాహ్మణుడు అతనికి ఆత్మజ్ఞానాన్ని పొందాలి ఆత్మజ్ఞానం ద్వారా ఆత్మ యాధాత్మజ్ఞానాన్ని పొంది భగవద్ జ్ఞానం పొందాలి అనేటటువంటి కోరికతో ఇంట్లోంచి బయలుదేరాడట ఇల్లు విడిచిపెట్టి అలా వెళ్తూ వెళ్తుంటే దారిలో ఒక మహానుభావుడు ఒక అతిథి తగిలి అతనికి ఏం చెప్పాడు నాగరాజును అడగయ్యా నువ్వు చెప్తాడు కాబట్టి నాగరాజు అనేటటువంటి సర్పములకి అధిపతి అయినటువంటి ఒక ఆయన ఉన్నాడు ఆయన అడిగితే నీకు తప్పకుండా తెలియజేస్తాడు అన్నట అయితే ఆ నాగరాజు ఎక్కడున్నాడో ఆ అడ్రస్ చెప్పాడట ఈయన కానీ అక్కడికి వెళ్తే ఆయన కనపడలేదటి తనకి కొంతసేపటికి అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడట అయితే ఆయన దగ్గర విషయం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈయన నిరాహారుడుగా అలాగే ఎదురు చూస్తూ ఉన్నాడట అయితే కొంతసేపటికి ఆయన వచ్చాడు ఏమిటి విషయం ఏం కావాలి అంటే కనుక ఆయన ఏం చెప్పాడు నేను ఇలా చేయాలనుకున్నాను ఈ రకంగా ఆత్మజ్ఞానపూర్వక భగవత్ అనుగ్రహం కోసం ప్రయత్నిస్తున్నాను అన్నా అన్నాడట అయితే నువ్వేం చేస్తావంటే కనుక సూర్య ఉపాసన చేయి సూర్య అనుగ్రహం కనుక నీ కలిగినట్లయితే తప్పకుండా నీ యొక్క కోరిక తీరుతుంది అన్నాడట కాబట్టి ఆ సూర్యుని అనుగ్రహంతో తను భగవద్ జ్ఞానాన్ని పొందాడు అనేటటువంటి ఆ రహస్యాన్ని మనకు తెలియజేస్తాడు అంతేకాదుట నువ్వు సూర్యుని నిరాహారంగా ఉన్నావు కాబట్టి నువ్వు ఏం గ్రహించావు అంటే ఆహారంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నాడట ఏం తెలుస్తుంది అతనికి సూర్యుడు ఉదయం చాలా బాల లేత కిరణాలతో ఉంటాడు మధ్యాహ్నం తీక్ష్ణమైన కిరణాలతో ఉంటాడు తన యొక్క శక్తిని ప్రదర్శిస్తాడు అదేవిధంగా సాయంత్రానికి ఎలా ఉంటాడు మళ్ళీ బాల లేత కిరణాలతో అస్తమయం చెందుతాడు ఈ ఈ రకంగా ఒకసారి సూర్యుడు మనకి ఆహ్లాదాన్ని కలుగజేస్తున్నాడు ఒకసారి మనని చేస్తున్నాడు ఒకసారి మనకి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు ఒకసారి మన తీక్షణమైనటువంటి కిరణాలతో మనని చేస్తున్నాడు కాబట్టి ఈ రకమైనటువంటి స్థితి ఎలా ఉంది అంటే కనుక భగవాను యొక్క సృష్టిలో ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి విషయాలు కాబట్టి ఆ భగవాను నువ్వు తెలుసుకోవాలి అంటే ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యగమనాన్ని తెలుసుకో అని చెప్పాడట ఆయన ఆ రకంగా అతను సూర్యభగవాను ఆరాధించి సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యి అతనికి తత్వజ్ఞానాన్ని తెలియజేసి మోక్ష మార్గాన్ని అందించాడు అని మనకి అక్కడ తెలుస్తుంది అతను ఒక భృగువు ఇప్పుడు భృగుడు అనేటువంటి ఆయన గురించి మనం ఒకసారి తెలుసుకుందాం ఈ భృగు గురించినటువంటి విషయం మనకి ఈ బ్రహ్మాండ పురాణంలో ఇంకో రకమైనటువంటి కథ కూడా తెలియస్తుంది మనం అక్కడ తెలుసుకుంటాం ఇప్పుడు వెంకటాచల మహాత్మ్యం అనేటటువంటి విషయంలో ఉన్న భృగుని కథ మనందరికీ తెలిసిందే అందులో ఉండే ముఖ్య అంశాలు మాత్రం మనం స్పృశించుకుందాం కర్దమ ప్రజాపతి పుత్రిక ఒక ఆమె ఉంది ఆ పుత్రిక పేరు ఖ్యాతి ఆ ఖ్యాతి అనేటువంటి ఆమెతో ఈ భృగువు అనేటటువంటి మహర్ భృగుడు అనేట ఆయనకి వివాహమైందిట వాళ్ళకి ధాత విధాత అనే ఇద్దరు పుత్రులు ఉన్నారట ఈ భృగునికి అంతేకాకుండా ఈయన పులోమయ అనేటటువంటి ఇంకొక కన్యను కూడా వివాహం చేసుకున్నట పులోమయ అయితే ఒకనాడు ఆ భృగువు అగ్నిహోత్రము కోసమని అగ్నులకు ఆహుతిని విహరింపచేయమని చెప్పి చెప్పి తను అభిషేచనం కోసం అంటే స్నానం చేయకోవడం కోసం వెళ్ళాడట ఇంతలో విలోముడు అనేటటువంటి రాక్షసుడు వచ్చి ఈమెను ఎత్తుకుపోయాడట ఎవరిని ఈ ఇతని యొక్క కుమార్తెను ఎత్తుకుపోయి ఇతని యొక్క భార్యను ఎత్తుకుపోయాడట అప్పుడు ఈ పులోమయ అనేటువంటి ఆ రాక్షసుడు ఒక వరాహ రూపంలో వచ్చి ఆమెను ఎత్తుకుపోయాడట అపహరించాడు కానీ ఇతని యొక్క వీళ్ళకి పుట్టినటువంటి కుమారుడు ఉన్నట్ట ఈ భృగువుకి అదేవిధంగా భృగునికి అదేవిధంగా ఖ్యాతి అనేటువంటి ఆమెకి ఒక కుమారుడు ఉన్నాడు చవనుడు అని ఆ చవనుడు ఆమెను కాపాడి ఆ రాక్షసుణ్ణి సంహరించాడట కాబట్టి ఈ విషయం తెలిసినటువంటి భృగువు దీనికి కారణం అగ్ని అంటే అగ్నికి హవనములు సమర్పించినప్పుడు అగ్నిదేవుడు ఉంటాడు ప్రత్యక్షంగా చూస్తూ కూడా ఊరుకున్నాడు అని భృగునికి కోపం వచ్చిందట అగ్నిని ప్రశ్నించాడట నువ్వు చూస్తూ ఊరుకున్నావు కాబట్టి నీకు నేను శాపాన్ని ఇస్తున్నాను అని భృగుడు అగ్నిదేవుడికి శాపాన్నిచ్చాట ఏమని శాపాన్నిచ్చాడు నువ్వు సర్వభక్షకుడువు కాగాక క్రూరుడవు కాగాక ఎవరు ఎవరిని నువ్వు సమర్పించినా కూడా వాళ్ళందరూ నీకు భయపడి పారిపోతారు నువ్వు సర్వభక్షకుడుగా మారుగాక అని శపించాడట అగ్నిదేవుణ్ణి భృగు మహర్షి అంతేగాక ఋషులందరూ కూడా ఒకనాడు కూర్చుని చర్చించుకుంటూ త్రిమూర్తులలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరు గొప్పవాడు అనేటటువంటి ఒక సామాన్యమైనటువంటి ఒక శంక కలిగిందిట ఆ శంఖ యొక్క కథ మనందరికీ తెలిసిందే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళటం అక్కడ అవమానం పొందడం బ్రహ్మకి నీకు అసలు భూలోకంలో పూజ పూజలే లేకుండా పూగా ఆ తర్వాత పరమశివుడి దగ్గరికి వెళ్ళటం కైలాసం పరమశివుడు పార్వతి ఇద్దరూ కూడా వాళ్ళు నాట్యానందంలో ఉంటే వాళ్ళని కూడా శపించి నీకు అసలు రూపమే లేకుండా పూజ పూజలు ఉంటాయి అని ఆయన శపించటం ఆ తర్వాత మనందరూ తెలిసిందే వైకుంఠానికి రావటం పాదంతో విష్ణుమూర్తి స్థలాన్ని తినటం అమ్మవారికి కోపం రావటం ఆమె ఆ పై వైకుంఠాన్ని వదిలేసి భూలోకానికి కలహాపురం కోలహాపురం అంటారు ఇప్పుడు మహారాష్ట్రలో ఉంది అక్కడికి వెళ్ళిపోవటం కలహార క్షేత్రం అంటారు అలాగే మనకి తెలిసింది స్వామి ఆయన కోసం ఎదురు చూసి ఆవిడ కోసం ఎదురు చూసి ఎదురు చూసి కిందకి రావటం తర్వాత పదిహేను సంవత్సరాల పాటు కఠిన తపస్సు చేయటం అయినా అమ్మవారు కరగకపోవడం చేత ఆ కొలహాపురం నుంచి మళ్ళీ బయలుదేరి ఇక్కడ ఈ తిరుసుఖనూరు మనం చెప్పుకునేటటువంటి తిరుచానూరు క్షేత్రానికి రావటం మళ్ళీ అక్కడ మహర్షి యొక్క ఆజ్ఞతో మరల కఠినమైనటువంటి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేయటం అప్పుడు ఆ పద్మ సరోవరంలో అమ్మవారు బంగారు పద్మంలో ఆవిడ అవతరించడం పద్మావతీదేవిగా ఆ కథంతా కూడా మనకి తెలిసినటువంటి విషయమే ఈ ఇక్కడ ఈ కథలో త్రిమూర్తుల యొక్క ఆ వైభవ పరీక్షలో ఆ భృగు మహర్షి ప్రధానమైనటువంటి పాత్రను వహించాడనేటటువంటి విషయం మనకి తెలుస్తోంది ఆ విధంగా ఆ శ్రీమన్నారాయణుడు ఆ వైకుంఠం ఆ పరమ పదం నుంచి ఇక్కడికి రావటానికి కారణం భృగు మహర్షి ఏ అదేవిధంగా ఆ భృగు మహర్షి యొక్క వైభవం మనకి కొంత తెలియబడింది ఆ తర్వాత అంగిరసులు అంటున్నారు ఈ అంగిరసులు అనేటువంటి ఉత్పత్తిలో ఒక విశేషమైనటువంటి కథ మనకు తెలుస్తోంది అంటున్నారు ఈ అంగిరసుడు అనేటువంటి వాడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకవాడు అంగిరసుడు అనేటటువంటి వేరొక బ్రాహ్మణుడు కూడా ఉన్నాడు సాధారణమైనటువంటి మానవుడు అంతేకాదు అంగిరసుడు అనే పేరుతో ఇంకొక రాజు కూడా ఉన్నాడు ఈ వైవస్వత మన్వంతరంలోనే ఉండేవాడు ఆ రాజు అంతేకాదు అంగిరసుడు అని దేవతలలో కూడా ఒక ఆయనకి విశేషమైన పేరు కూడా ఉన్నది కానీ ఇక్కడ మనం చెప్పుకునేటటువంటి అంగిరసుడు బ్రహ్మమానస పుత్రులు విలక్షణైనటువంటి ఒక ఇతని భార్య పేరు శివ లేకపోతే శ్రద్ధ అని అంటారట వీరికి కలిగినటువంటి సంతానమే ఆ అంగిరసులు అని పేరుతో ఆ అంగిరసులు అనేటువంటి వాళ్ళు ప్రధానంగా పది మంది మగవాళ్ళు ఎనిమిది మంది ఆడవా సంతానాన్ని ఆయన కన్నాడట అందులో వాళ్ళ పేర్లు ఒకసారి స్మరించుకున్నా కూడా మనకి ఎంతో విశేషంగా ఉంటుంది బృహత్ కీర్తి బృహద్జ్యోతి బృహద్ బ్రహ్మ బృహద్ మనసుడు బృహస్పతి సంవర్తనుడు బృహస్పతి అంటే ఆ దేవతల గురు బృహస్పతి కాదు సంవర్తనుడు అదేవిధంగా ఉతథ్యుడు అంగిరసుడు బృహన్మంతుడు బృహద్భానుడు అనేటటువంటి పది మంది కుమారులుట అదేవిధంగా రాకా రాకా అనేటువంటి అమ్మాయి భానుమతి సినీవాలి మహామతి జ్యుతుమతి గుహన్మతి అర్చిష్మతి మహిష్మతి మహామతి అనేటటువంటి పేరుతో ఎనిమిది మంది బాలికలు కాబట్టి ఎనిమిది మంది ఆడ సంతానం పది మంది మగ సంతానం వీళ్ళందరూ అంగిరసాహ అని పిలువబడతారు ఈ వైవస్వతమన్వంతరంలో అంగిర అంగిరసమహర్షి కూడా ఉన్నాడు ఈయనే బ్రహ్మమానస పుత్రుడైనటువంటి ఆయన ఆయన యొక్క వైభవం మనకి ఈ బ్రహ్మాండ పురాణంలో ఆనుషంగిక పాదంలో ఇంకా విశేషంగా మనం ఇంకా చక్కగా స్మరిస్తాం ఇంతటి విశేషాలు ఇంతటి విలక్షణమైనటువంటి విషయాలు మనకి బ్రహ్మాండ పురాణంలో ముందు ముందు చక్కగా ఆస్వాదించబోతాం కాబట్టి ఈనాడు మనం ఈ బ్రహ్మాండ పురాణంలో అత్యంత విలక్షణమైనటువంటివి ఎన్నో రకాల స్తోత్రాలు ఉన్నాయి బ్రహ్మాండ పురాణంలో బ్రహ్మ చేసినటువంటి పరమశివుని యొక్క స్తోత్రం అదేవిధంగా పరశురాముడు పరమశివుని స్థే చేసిన స్తోత్రం అదేవిధంగా పరశురాముడు మహావిష్ణువు ఎందు చేసిన స్తోత్రం అదేవిధంగా పరశురాముడు లలితాదేవి యొక్క స్తోత్రం లలితాదేవి మీద ఇతర ఇంద్రాది దేవతలు చేసినటువంటి స్తో స్తోత్రాలు ఎన్నో విలక్షణమైనటువంటి మనకి ప్రబంధంలో కనబడతాయి ఈ పురాణంలో కనబడతాయి అందులో విశేషమైనటువంటిది ఒకనొక ప్రధానమైనటువంటిది ముందుగా ఈ బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి శివస్థుతిని మనం స్మరించుకుందాం आधा आधा ब्रह्मांड पुराणे ब्रह्मांड पुराणे ब्रह्मा कृता ब्रह्मा कृता श्री शिव स्तुति श्री शिव स्तुति नमस्तुभ्यम नमस्तुभ्यम विरूपाक्ष नमस्तुभ्यम विरूपाक्ष नमस्ते नमस्ते दिव्य चक्षुषे नमः नमः विनायक हस्ताय वज्रहस्ताय वै नमः वज्रहस्ताय वै नमः 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 त्रैलोक्यनाथाय त्रैलोक्यनाथाय भूतानाम् भूतानाम् पतये नमः पतये नमः नमः सुरारिहन्त्रे च सुरारिहन्त्रे च सोमसूर्याग्निचक्षुषे सोमसूर्याग्निचक्षुषे ब्रह्मणे चैव रुद्राय ब्रह्मणे चैव रुद्राय विष्णवे चैव ते नमः विष्णवे चैव ते नमः साङ्ख्याय चैव योगाय साङ्ख्याय योगाय भूतग्रामाय वै नमः भूतग्रामाय वै नमः मन्मथाङ्गविनाशाय धाङ्गविनाशाय कालपृष्ठाय वै नमः कालपृष्ठाय वै नमः सरेतसे धरुद्राय सरेतसे धरुद्राय देवदेवाय रम्हसे देवदेवाय रम्हसे अपर्दिने करालाय अपर्दिने करालाया शंकराय हराय च शंकराय हराय च अपालिने विरूपाय अपालिने विरूपाय शिवाय वर पुरघन मखघ्नायुरघन मखघ्नाय मातूण पतए नमूना पतए नमद्धा चुद्धा वृद्धा चुद्धा मुक्ताय बलाय च मुक्ताय बलायोकराय लोकत्रेकवीराय చంద్రాయ వరణాయ చంద్రాయ వరణాయ ఆగ్రాయ చైవ్రాయోగ్రాయ విప్రాయాక చక్షుషే విప్రాయాక చక్షుషే रजसे चैव सत्त्वाय रजसे चैव सत्त्वाय नमस्ते अव्यक्तयो नये नमस्ते अव्यक्तयो नये नित्याय चैव नित्याय नित्याय चैव नित्याय नित्या नित्याय वै नमः नित्या नित्याय वै नमः व्यक्ताय चैव व्यक्तायक्ताय चैव व्यक्ताय व्यक्ताव्यक्ताय च वै नमः चिन्त्याय चिन्त्याय चैवा चिन्त्याय चिन्त्या चिन्त्याय वै नमः चिन्त्या चिन्त्याय वै नमः जगतामार्तिनाशाय आर्तिनाशाय प्रिया नारायणाय च प्रिया नारायणाय च उमाप्रियाय शर्वाय उमाप्रियाय शर्वाय नन्दिवक्त्राङ्किताय च नन्दिवक्त्र క్షమాసర్ధమాస అక్షమాధమాసాయ ఋతు సంవత్సరాయూ సంవత్సరాయ బహుపాయ ముండాయ ముండాయవరోధి పండినేవరోధిని నహస్య నమ కపాలహస్య జిగ్వాసాయ శిఖండి విగ్వాసాయ శిఖండి అన్విని ర रथिने चैवाने रथिने चैवा यमिने ब्रह्मचारिणे यमिने ब्रह्मचारिणे योग्य जुस्साम वेदाय योग्य जुस्साम वेदाय पुरुषाय स्व पुरुषाय स्वराय च पुरुषाय स्वराय च इत्येव मारि चरितैः इत्येव मारि चरितैः स्तोत्रैः स्तोत्रैः स्तुत्य नमोस्तुते स्तुत्य नमोस्तुते బ్రహ్మాండ పురాణాంతర్గతే పూర్వభాగే పూర్వభాగే పంచవింశే భాగే పంచవింశే అధ్యాయే అధ్యాయ బ్రహ్మకృత బ్రహ్మకృత శ్రీ శివ స్తోత్రం సంపూర్ణం సంపూర్ణం స్తోత్రం అంటే గనక చాలా విలక్షణమైనది ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అక్కడ ఎలా పడితే అట్లా ఎవరిని వాళ్ళు పడితే వాళ్ళని ఊరికే స్థుతించకూడదు స్థుతి అంటే కనుక ఈ రోజుల్లో చాలా అర్థం మారిపోయిందండి చాలా తప్పది స్తోత్రం అంటే వాస్తవాన్ని తెలియజేసేది స్తోత్రం మనం వాస్తవాన్ని మాట్లాడాలి వారి భగవంతుని యొక్క వాస్తవిక స్వరూపాలు తెలియజేటటువంటి స్తోత్రం ఊరికే స్తుంచకండి స్తోత్రం చేయకండి అని మాట్లాడుతుంటారు ఆ పదాన్ని చాలా చక్కగా వాడాలి ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు కొన్ని కొన్ని పదాలు ఉన్నాయండి ఆ పదాలని ఎవరు పడితే వాళ్ళకి ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు భగవద్ విషయంలో చేసే ప్రతి స్తోత్రం భగవద్వా సంబంధమైన వైభవాన్ని తెలియజేసేది ఆయన అనుగ్రహాన్ని తెలియజేసేటువంటిది స్తోత్రం అంటే కాబట్టి ఈ బ్రహ్మాండ పురాణంలో ఎన్నో విలక్షణమైన స్తోత్రాలున్నాయి ముందు ముందు వాటిని కూడా మనం అనుసంధానం చేద్దాం అధ अथ भगवत् समर्पणम् काये कामसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यस्य स कलम्बरस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्री अकान्ताय कल्याण निधये, निधये